ना इन्फरेंस एंटंटे तप्पकुंडा अभी नोटराइज्ड सील्स नोटराइज्ड डॉक्यूमेंट्स नोटराइज्ड बिल्लु आम पेर तो मरी रेंडो वाइफ पेर तोनु आ अब्बाई पेर तोनु सार्क संबंधिंचिन आस्ति मरी वाळ्ळकि इव्वालनुकोवडमु दान्नि मरी ఎవరు అడ్డుకోవాలనుకున్నారో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో బేసికలీ నా స్ట్రాంగ్ కంటెన్షన్ దిస్ ఈజ్ మర్డర్ ఫర్ గెయిన్ దిస్ ఈజ్ మర్డర్ ఫర్ గెయిన్ అందులో భాగంగానే వివేకానందరెడ్డి గారిని ఈ రకంగా వాళ్ళు చేసినారని చెప్పి నేను అనుకుంటున్నా తప్పకుండా నేను ఇంకా రాబోయే రోజుల్లో కూడా న్యాయ పోరాటం ముందుండి తప్పకుండా చేస్తా నాకు తెలిసిన ప్రతి వాస్తవాన్ని కోర్టు ముందు మీ ముందు కూడా తప్పకుండా ఉంచుతా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అవినాష్ రెడ్డిని అనేది సిబిఐ కూడా ఇందాక ఆర్గ్యుమెంట్ సందర్భంగా చెప్పింది కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ నాకు ఐ రియలీ డోంట్ నో వన్స్ ఐ లెర్న్ అంటే తెలుసుకున్న తర్వాత వాటి గురించి మాట్లాడతాను బేసికల్గా అప్రూవర్ థియరీనే కట్టుకథ కట్టుకథ ఇప్పుడు ఉదాహరణకు ఆ అప్రూవర్ థియరీలో మీరు చూస్తే స్టార్టింగ్ ఆ గొడవ ఎట్లా మొదలైందని చెప్తారంటే అప్రూవర్ స్టేట్మెంట్లో 8 కోట్ల డబ్బు రావాల్సి ఉందో వచ్చిందో వాటి గురించి క్వారల్ మొదలైంది అని చెప్తారు ఆ షేర్ల పంపకం మీద వివేకం సారేమో మొత్తం నాకే కావాలన్నట్టు వీళ్ళు నువ్వు సగం తీసుకో మేము సగం తీసుకుంటామన్నట్టు క్వారల్ ఆ రకంగా బిగిన్ అవుతుందని చెప్పి మీ అందరు కూడా చూసుకుంటారు అప్రూవర్ స్టేట్మెంట్లో దట్ ఈస్ ద వే కాన్వర్జేషన్ బిగాన్ ఆర్గ్యుమెంట్ బిగాన్ ఆ రకంగానే పోయి ఆయన మీద దాడి చేస్తారని చెప్పి ఉంది కదా ఇదే సిబిఐ విచారణలో దాదాపు ఆ బెంగళూరు సెటిల్మెంట్కి సంబంధించి 8 మంది విట్నెస్లు LW10 నుంచి మొదలైతాయి 8 LW10 36 మొత్తం ఉన్నాయి నా దగ్గర 8 మంది విట్నెస్లు చాలా స్పష్టంగా చెప్తారు ఈ బెంగళూరు సెటిల్మెంటే ఫెయిల్ అయింది ఒక్క రూపాయి డబ్బు వచ్చే అవకాశం లేదు ఆ డాక్యుమెంట్లన్నీ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పి స్పష్టంగా 8 మంది విట్నెస్లు చెప్తారు అంటే రాని డబ్బు కోసము వచ్చే అవకాశమే లేని డబ్బు కోసము ఎవడైనా ఆర్గ్యుమెంట్ పెట్టుకొని కొట్లాడుకొని చంపుకుంటారా ఇది చాలా కట్టుకోదని చెప్పడానికి మనకు కాబట్టి తప్పకుండా వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇన్ఫర్డ్ నేను ఏం బయట నుంచి గాలి మాటలు మాట్లాడడంలా సొంత కవిత్వాలు చెప్పడంలా ప్యూర్లీ ఫ్రమ్ ద రికార్డే మాట్లాడుతున్నా వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద రికార్డ్ ఇంకోటి ఆ లెటర్ దాచిపెట్టడం బ్లండర్ కాదా అండి నేను వెళ్ళే లోపలనే అక్కడ లెటర్ ఉంది సీన్ ఆఫ్ క్రైమ్లో ఆ లెటర్ను మరి మా సునీతమ్మ హస్బెండ్ రాజశేఖర్ గారు ఆ లెటర్ను కన్సీల్ చేయడం జరిగింది దాచిపెట్టడం జరిగింది పిఏ కృష్ణారెడ్డికి ఇన్స్ట్రక్ట్ చేసి ఆ లెటర్ను కానీ ఆ లెటర్లో ఉండే కంటెంట్స్ను కానీ ఏ ఒక్కరికి చెప్పొద్దు అని చెప్పారు నిజంగా లెటర్ను సెల్ ఫోన్ను దాచిపెట్టడం నిజంగా తప్పు కదా పోనీలే దాచిపెట్టినారు పోలీసుల కన్నా చెప్పాలనా అది చెప్పాలా అంటే ఎక్కడ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినారు పోనీ నన్ను బొమ్మని చెప్పి వాళ్ళే కదా చెప్పింది వాళ్ళు పొమ్మంటేనే కదా నేను పోయింది పోనీ నాకన్నా చెప్పాలనా నాకన్నా చెప్పాలి కదా లెటర్ నింది అక్కడ అని నాకు చెప్పరు అంటే ఏమీ చెప్పకుండా నన్ను ఎందుకు బొమ్మనిట్టాడా ఎందుకు పోమని చెప్తున్నాను కాబట్టి తప్పకుండా ఆ లెటర్ అనేది ఇట్ ఈస్ ఎ కంక్లూడింగ్ కన్ఫర్మింగ్ ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్ టైమ్లీ ఇంటిమేషన్ ఆ లెటర్ విషయంలో చెప్పకపోవడం అనేది ఈ కేసులో బిగ్గెస్ట్ బ్లండర్ ఆ బ్లండర్ చేసినాడు కాబట్టి ఆ విషయంలో తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి నేను ఏ ఒక్కరికి గుండెపోటు అని చెప్పలేదు మీరు కావాలంటే నేను ఆ రోజు మార్చి దగ్గర మాట్లాడిన మాటలు చూడండి లేకపోతే మార్చి 17 మాట్లాడిన మాటలు చూడండి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ ఒక్కరికి నేను గుండెపోవటం చెప్పలేదు అప్పట్లో రూలింగ్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అలా చిత్రీకరించింది నేను చెప్పినట్టు నేను ఇన్ఫ్యాక్ట్ బాధ్యతగా ప్రవర్తించిన ఇన్ఫ్యాక్ట్ నేను అక్కడికి పోయి పోలీసులకు వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తేనే ఫ్యామిలీ మెంబర్స్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతనే నేను అక్కడికి పోయినా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీరు తప్పు చేసిన అవినాష్ అంటే ఒక అర్థం ఉంది బంధువులకు దగ్గర వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నువ్వు తప్పు చేసినావంటే ఒక అర్థం ఉంది నేనేం తప్పు చేసినా చూసినా బయటకు వచ్చినా పోలీసులకు ఫోన్ చేసినా దగ్గర బంధువులకు ఫోన్ చేసినా ముఖ్యమైన నాయకులకు ఫోన్ చేసినా ఇవన్నీ చేయకపోతే తప్పంటారు కానీ చేస్తే తప్పంటారని నేను నిజంగా ఊహించలేకపోతా ఉన్నా కాబట్టి ఇంత డేస్ టు కమ్ తప్పకుండా లీగల్గానే అన్ని రకాలుగా ఫైట్ చేస్తాము వితిన్ సిబిఐ రికార్డ్ ఉండే అంశాలనే తీసి తప్పకుండా కోర్టుల దృష్టికి తీసుకొని పోతాం మీ దృష్టికి తీసుకొని వస్తాం తప్పకుండా జస్టిస్ విల్ ప్రివైల్ ట్రూత్ విల్ ప్రివైల్